మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రజల్లో ఉండే నాయకులపై ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇష్టానుసారంగా సొంత ఛానళ్లు యూట్యూబ్లో పెట్టుకుని తమ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. దుష్ప్రచారం చేసినోడు బాగుపడి బట్టగట్టింది లేదంటూ కూడా ఖచ్చితంగా నాశనమైపోతారని, ఆడకూతిరిగా శపథం చేస్తున్నానని ఆమె ఫైర్ అయ్యారు. తమ ఇమేజ్లను దెబ్బతీయాలనే కుట్రలతో మీ పార్టీ బలవుతుందంటూ కూడా వీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. కవిత అంత దుర్మార్గపు స్కామ్లో ఉన్నా కూడా ఒక ఆడకూతురిగా సరిపోని నువ్వు అంటూ కూడా వదిలేశారు. ఇక కానీ నాలాంటి ఆడకూతురు నిజాయితీగా సేవ చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. నాయకుల మీద రకరకాల ఇష్టానుసారంగా వాళ్ళ సొంత ఛానల్ పెట్టుకొని, సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మా మీద దుష్ప్రచారం చేసిన వాడు ఎవ్వడు కూడా బాగుపడ్డ బట్ట కట్టింది లేదు. దుర్మార్గపు దుష్ప్రచారాలను ప్రజలు అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా నాశనం అయిపోతారు మీరని ఇదే మా ఆడకూతురులుగా ఇదే శపథమని తెలియజేస్తా ఉన్నాం. తప్పు చేస్తే ఖచ్చితంగా తగ్గుతాం, తల ఉంచుతాం. కానీ తప్పు చేయకుండా బట్టగాల్చి మీదేసి తప్పుడు ప్రచారంతో మా ఇమేజ్లను దెబ్బతీయాలనేటువంటి కుట్రతోటి మీరు చేస్తున్న రాజకీయము మీ పార్టీ బలైపోతుందని బీఆర్ఎస్ నాయకులకు నేను హితవు పలుకుతున్నా, తెలియజేస్తాను.